నిహాత్ వైష్ణవి కామ్లే కాంబినేషన్లో రవి భాస్కర్ గారి దర్శకత్వంలో ఆర్ఎస్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న చిత్రం మావూరి రాజారెడ్డి. ఈ మావూరి రాజారెడ్డి అనే సినిమా మార్చి 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ మూవీలో పనిచేసిన హీరోయిన్ వైష్ణవి కామ్లే గారు మన నిర్మల్ జిల్లా ముద్దుబిడ్డ కావడం మనకెంతో ఆనందదాయకం. ముఖ్యంగా మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బైస పట్టణం నుంచి హీరోయిన్ గా ఎదగడం అనేది మన బైస పట్టణ వాస్తవులకు కాకుండా మన జిల్లాకే ఎంతో పేరు తెచ్చే విషయం అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ సినిమా గురించిన విశేషాలని ఒకసారి వైష్ణవి కామ్లే గారికి అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇప్పుడు ఈ మూవీ గురించిన విశేషాలని మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. Madam cheppandi ippudu ee movie lo mee characterization ela undakunda pothundi dani gurinchi ok sari ma daughter ki father ki madhya unna relationship inka tandri kooturu enta like chestaro kooturu tandrini enta maryada istari anede character meeru first anni sundi kada chudandi ardham avutundi ippudu ee cinema హీరో గారు నిహాంత్ గురించి ఒకసారి చెప్పండి. నిహాంత్ మంచి పర్సన్, షూట్ లో కూడా నాకు రాకపోయినా అది అలా కాదు ఇలా అని చెప్తుండే, సపోర్ట్ చేస్తుండే. తనది సెకండ్ మూవీ, థియేటర్ మూవీ, చాలా ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు, ఇంకా మూవీస్ వచ్చాయంట తనకి అంతలా తెలీదు. కానీ మా మూవీ గురించి చెప్పాలి అని అంటే ఈ సీన్ ఇలా చేద్దాము, ఫస్ట్ డిస్కషన్ చేసుకొని అన్ని ఇద్దరు ఫస్ట్ స్క్రీన్ పేపర్ తీసుకొని ఇద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాతే అది అలా కాదు ఇలా చేద్దాము ఇలా చేస్తే బాగుంటది చాలా సపోర్టివ్ చేసి మేము ఇద్దరం చాలా బాగా నటించాము. ఈ సినిమాలో మీ తండ్రి క్యారెక్టర్ జూనియర్ వైఎస్ఆర్ అని అనుకున్నాను. ఆ జూనియర్ వైఎస్ఆర్ క్యారెక్టర్ కి ఈ సినిమాకి ఉన్న సంబంధం ఏంటి? సినిమాలో మదర్ ఫాదర్ అందరు క్యారెక్టర్స్ బాగుంటాయి, కానీ నాకు చాలా నచ్చిన పాత్ర ఏంటి అని అంటే ఫాదర్ క్యారెక్టర్. ప్రామిస్ చెప్తున్నా మీరు సినిమా చూసాక చెప్తారు. వైఎస్ఆర్ తో నటించినంత ఫీలింగ్ నాకు కలిగింది ఆ రోజు, అద్భుతంగా ఉంటది ఫాదర్ క్యారెక్టర్, నాకు చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇంకా సార్ తో చేసేటప్పుడు కూడా నాకు ఫాదర్ రియల్, నా రియల్ లైఫ్ లో నా ఓన్ ఫాదర్ అన్న ఫీలింగ్ వచ్చింది సార్ తో నటించేటప్పుడు. ఎర్ర రవీందర్ సార్ చాలా బాగా నటించారు, వాళ్ళకి నేను డాటర్ క్యారెక్టర్ గా చేశాను. నాకు చాలా నచ్చిన సీన్ ఏంటి అని అంటే ఫాదర్ క్యారెక్టర్. జూనియర్ వైఎస్ఆర్ కి చూసినంత హ్యాపీనెస్ మీకు ఇస్తుంది ఈ మూవీ, ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఫ్యామిలీతో చూసే మూవీ చాలా బాగుంటది. మీరందరూ మార్చి 1వ నాడు చూసి మా మూవీని అందరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టంగా ఉండే అబ్బా మూవీ చెయ్యాలి అని అంటే డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, హీరో హీరోయిన్స్ అన్ని మా మూవీ నిర్మల్ సరౌండింగ్స్ లో జరిగింది సార్. కడే ప్రాజెక్ట్, మడ్యాల్, వాస్తాపూర్, అన్ని లోకల్ లోకల్ విలేజెస్ అన్ని కలిపి ఈ మూవీ తీయడం జరిగింది. ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సార్ కి, డైరెక్టర్ సార్ కి థ్యాంక్ యూ. జూనియర్ వైఎస్ఆర్ గారిదే, కానీ జూనియర్ వైఎస్ఆర్ మొత్తం బయోగ్రఫీ కాదండి. పాలిటిక్స్ లేవు, కుట్రలు లేవు, ఏం లేవు. ఈ చిన్నతనం నుండి ఈ హీరోయిన్ గా తిరగడం వల్ల మీ ప్రయాణాన్ని, దాంతో పాటు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని గురించి ఒకసారి మా సుమండి ప్రేక్షకులకు. ఒకప్పుడు చాలా సపోర్ట్ చూసాను నేను, ఇంట్లో తినడానికి లేకుండా లేని రోజులు కూడా చూశాను, ఇప్పుడు ఉన్న రోజులు కూడా చూస్తున్నాను. అంటే కష్టపడితే ఏది కూడా వృధా కాదండి. అవును, ఒక మాట చెప్పేది ఎక్కువ, నువ్వు ఏదన్నా నేర్చుకుంటే అసలు అది వ్యర్థం కాదు. ఎంత నువ్వు బంగారం దోచుకున్నా దొంగలచ్చి దోచుకుని పోతారు, కానీ విద్య, నువ్వు నేర్చుకున్న విద్య మాత్రం అది ఎప్పటికీ నీ నుండి ఎవ్వరు దోచుకోలేరు. ఏదైనా విద్య నువ్వు నేర్చుకుంటే అది హెల్ప్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని చెప్పేది ఎప్పుడు
ప్రాబ్లీ చెప్తున్నా మమ్మీ ఇస్ ఏ స్ట్రాంగెస్ట్ పర్సన్ అండ్ మై బ్యాక్ బోన్ ఆల్సో. మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా స్ట్రగుల్స్ చూసి వచ్చింది. అందుకే మమ్మీ కష్టపెట్టకుండా ఎప్పుడు కష్టపెట్టారు లైఫ్ లో అనే డిసైడ్ అయ్యి ఈ స్టేజ్ కి వచ్చాను. మమ్మీకి ఎప్పుడు కష్టపడను, ఇంకా కష్టపెట్టాను ఎప్పుడంటే ఎప్పుడు కష్టపడగా కష్టపడితే ఆపర్చునిటీస్, మనం గట్టిగా అనుకుంటే గోల్ గట్టిగా అనుకుంటే ఆపర్చునిటీస్ ఆటోమేటికల్గా వస్తాయండి. ఓకేనా మేడం? చెప్పండి, ముఖ్యంగా మహిళలు ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడానికి చాలా భయపడతారు, కానీ మీరు ఈ సినిమా రంగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి. కానీ గర్ల్స్ అనుకుంటే మనం అమ్మాయిలము అని అనుకుంటే గర్ల్స్ ఏదైనా అనుకుంటే సాధించగలరు. ఎన్ని స్ట్రగుల్స్ అయినా చేసి మన లక్ష్యం గొప్పగా ఉంటే డెఫినెట్లీ సాధిస్తామండి. నేనైతే చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు వచ్చాను. మేడం చెప్పండి, ఈ సినిమాలో మీరు నటించిన అత్యంత క్లిష్టమైన సన్నివేశం ఏదైనా ఉందా? ఉన్నాయి సార్. క్లైమాక్స్ బస్సులో నన్ను తీసుకెళ్లేటప్పుడు చూస్తే ఘోరాది ఘోరం ఆ సీన్ బాగుంటుంది. చాలా డిఫికల్ట్ సీన్ అది. 10-12 అవర్స్ వాటర్ లో తడిచాము మేము. ఇంత చలిబెట్టినా చేస్తామని పట్టుదల అసలు అసలే వదలలేము. నేను మీ హంత్ చాలా బాగా వచ్చింది, చాలా కష్టపడ్డాను సార్. చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఈ హీరోయిన్గా ఎదగడానికి మీ కుటుంబం నుంచి మీ అమ్మ నాన్నల కోసం ఎంతవరకు మీతో ఉందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటేనే అస్సలు ఒప్పుకోరు. ఎందుకు అని అంటే గర్ల్ ఎందుకు అవి అన్ని టీవీలో రావడం ఎందుకు, పెళ్ళిళ్ళు అవుతాయా వీళ్ళు ఇట్లా అంటున్నారు అని అంటారు కదా. మా పేరెంట్స్ ఇంకా మమ్మీ ఒప్పుకోలేదు. ఫస్ట్ ఒప్పుకోలేదు. మళ్ళీ కానిస్టేబుల్ రాసా నేను. రాసిన తర్వాత మెరిట్స్ వచ్చింది, ప్రిలిమ్స్ అయిపోయింది. అప్పుడు నేను మమ్మీని చాలా కష్టపడి ఒప్పించిన తర్వాత 2019లో చాలా ఆఫర్స్ వచ్చాయి. అప్పటి నుండి వస్తూనే ఉన్నాయి, ఒప్పుకోలేదు. మళ్ళీ ఇక్కడ లోకల్లో నిర్మల్ ఉండే నేను వెబ్ సిరీస్ చేశా, డైరెక్షన్ సర్ డైరెక్షన్లోనే, రవి బాసర డైరెక్షన్లోనే చేసిన తర్వాత కొంచెం కొంచెం ఎండ మూరి వీరేంద్రనాథుని కథలు ఎపిసోడ్ 1 అని వెబ్ సిరీస్ చేశా, దాని కంటిన్యూషన్ ఉంది ఇప్పుడు ఇంకా. అప్పుడు మా అమ్మ ఒప్పుకున్నారు. కానీ చాలా నేను గొప్పగా చెప్తున్నది ఏంటి అని అంటే మా పేరెంట్స్ నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు ఇక్కడ ఈ స్టేజ్కి ఉన్నాను అని అంటే మా పేరెంట్స్ చాలా ఎన్ని ఎప్పుడంటే అప్పుడు నేను మమ్మీ ఇక్కడ ఉండి షూటింగ్ అనగానే ఆ సరే వెళ్ళిరా అని చెప్తారు. కానీ మహిళలు మనము అనుకుంటారు, కానీ గర్ల్స్ అనుకుంటే మనం అమ్మాయిలము అని అనుకుంటే గర్ల్స్ ఏదైనా అనుకుంటే సాధించగలరు. ఎన్ని స్ట్రగుల్స్ అయినా చేసి మన లక్ష్యం గొప్పగా ఉంటే డెఫినెట్లీ సాధిస్తామండి. నేనైతే చాలా స్ట్రగుల్ చేసి ఇంతవరకు వచ్చాను. ఈ సినిమాలో మీ పాత్ర గురించి ఒకసారి, అలాగే ఈ సినిమాలో మీ పాత్ర ఎలాంటి ప్రేక్షకులకు నచ్చుతుందని మీరు అనుకుంటున్నారు? నా పాత్ర అంటే అద్భుతమైన పాత్ర. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ, మా టీం అందరికీ చాలా థ్యాంక్స్. కానీ నా పాత్ర అంటే చాలా బాగుంటుంది. ఇమోషనల్ అటాచ్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని కవర్ చేస్తూ రావాలి అని అంటే ఫాదర్కి మదర్కి చూసుకోవాలి, ఇంకా అవన్నీ చూసుకొని నేను చెయ్యాలి అని అంటే నాకైతే చెప్తే డిఫికల్టే. కానీ చూడండి, మీరు మీకు తెలుస్తుంది. చెప్పండి, ఈ మూవీ ప్రొడ్యూసర్ గారి గురించి, డైరెక్టర్ గారి గురించి, ఈ మూవీలో పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకోండి. మూవీ డైరెక్టర్ సార్ రవి బాసర, ప్రొడ్యూసర్ సార్స్ వెంకట రమణ సార్, అయిత ఎర్ర రవి గారు, వీళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడితేనే ఇంత మంచి మూవీ మీకు చూపెట్టడానికి ఉంది. ఇవాళ సార్కి హెల్త్ ఇష్యూ వచ్చినా మా షూటింగ్ ఆగలేదు, మళ్ళీ యథావిధిగా సాగుతూనే ఉంది మా షూటింగ్. టెక్నీషియన్స్ అనుకోండి, ప్రొడ్యూసర్ సార్స్ మేమందరం చాలా కష్టపడ్డామండి. లొకేషన్స్కి అని
నడుచుకుంటూ వెళ్ళాము, ఫుడ్ లేకుండే అయినా చేసాము, కష్టపడ్డాము, చాలా కష్టపడ్డాము. కష్టపడితేనే ఇంత మంచి అవుట్పుట్ మీకు చూపెట్టడానికి ఉంది మాకు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ షెడ్యూల్లో కోడైరెక్టర్ సార్ సిద్ధార్థ సార్ అని వచ్చారు. సిద్ధార్థ పూరి సార్ సార్ కూడా చాలా కష్టపడ్డారు సెకండ్ షెడ్యూల్లో. సార్ ఫస్ట్ హెల్త్ ఇష్యూ వచ్చిందని ఫస్ట్ మరలి పాస్లా సార్ డిస్కంటిన్యూ చేస్తే ఈ సార్ వచ్చి మా మూవీకి ఎండ్ ఇచ్చిన సారే సిద్ధార్థ సార్. అసలు థ్యాంక్స్ టు సిద్ధార్థ సార్, వీళ్ళందరూ చాలా బాగా పనిచేశారు సార్. ఈ సినిమా షూటింగ్ కి నిర్మల్ పరిసర ప్రాంతాలను ఎంచుకోవడానికి గల కారణం ఏంటో ఒకసారి చెప్పండి. ఎందుకు అని అంటే డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ వీళ్ళందరూ ఒక ఉద్దేశంతో, ఎందుకు అని అంటే ఇక్కడ ఒక ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా, ఇంత మంచి కళాకారులు ఉన్నారా, అంటే టాలెంట్ బయట తీయడానికే ఈ మూవీ లోకల్ లో చేశాను మేము నిర్మల్ డిస్టిక్ లో. ఇంత మంచి గొప్ప అవకాశం అంటే హైదరాబాద్ కి వెళ్ళి చెయ్యాలి అని అంటే ఇక్కడ వాళ్ళు పంపించరు. లోకల్ అని అంటే అక్కడ ఇంకా ఛాన్స్ అవడానికి కూడా కొన్ని డేస్ పడుతుంది. మనమే తీద్దాము, మన వాళ్లకు కళాకారులు ఇక్కడ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూద్దాము, మంచి అవకాశం ఇది, వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటే గొప్ప అవకాశాలు వస్తాయనే థాట్ తో చేశారు డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్. చెప్పండి, వెబ్ సిరీస్ నుండి ఈ సినిమా వరకు మీ ప్రయాణాన్ని గురించి ఒకసారి మా సుమండి ప్రేక్షకులకు చెప్పండి. నేను వెబ్ సిరీస్ తీసాను కదా ఎండమూరి వీరేంద్రనాథ్ గారి కథలు, రవి భాస్కర్ దర్శకత్వంలోనే అప్పుడు సార్ అన్నారు ఇంకో మూవీ చేద్దాం మనం కలిసి అన్న తర్వాత ప్రొడ్యూసర్స్ కలవడం, మళ్ళీ డిస్కషన్ అవ్వడం, మళ్ళీ ఈ సినిమాను చూస్ చేసుకోవడం, మళ్ళీ హీరోయిన్ గా నన్నే పెట్టారు. అక్కడ నా యాక్టింగ్ చూసిన తర్వాత నన్ను ఈ మూవీలో తీసుకోవడం జరిగింది. నేను ఆడిషన్స్ ఇచ్చా ఆయన, ఆడిషన్స్ ఇచ్చాక చాలా మెంబర్స్ వచ్చారు. అప్పుడు ఆడిషన్స్ అయిన తర్వాత నా సెలెక్ట్ చేశారు. మేడం చెప్పండి, మీ నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ గురించి ఒకసారి మా సుమండితో వివరాలు చెప్పండి. ఇంకా రెండు మూవీస్ ఉన్నాయి సార్, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కాలేదు, ఇంకా డిస్కషన్ నడుస్తుంది, త్వరలోనే ముందుకు వస్తాయి. మేడం చెప్పండి, ఈ సినిమా ద్వారా మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఉంది సార్, తండ్రి కూతురి మధ్య అంత ఎఫెక్షన్, అంత ప్రేమ, తండ్రి కూతుర్ని పోషి చిన్నప్పటి నుండి ఇక్కడ దాకా తెచ్చి పోషించి మళ్ళీ ఇంత మంచి సజెషన్, అంటే పేరెంట్స్ చూస్తారు కదా పిల్లలకి ఏంటిది మంచిది ఏంటి చెడు ఏంటిది అనేది, కానీ మా మూవీలో మాత్రం తండ్రి క్యారెక్టర్ గొప్ప ఉంటుంది. అంటే నా డిసిజన్, మా తండ్రి డిసిజన్ ఫస్ట్ మాకు వచ్చి చూడండి అప్పుడే తెలుస్తుంది. మేడం చెప్పండి, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా తక్కువగా ఆడుతున్నాయి, అలాంటి సమయంలో మీ చిన్న సినిమా ఎంతవరకు విజయం సాధిస్తున్నారని అనుకుంటున్నారు? దాంతోపాటు మీ చిన్న సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, మన బైంస పట్టణంలో రిలీజ్ అవుతుందా? అఫ్ కోర్స్ చిన్న సినిమాలు అంటున్నా, కానీ ఇప్పుడు చూడండి బలగ మూవీ, బేబీ మూవీ, ఇందులో అన్నింటిలో కంటెంట్ చాలా ముఖ్యం. ఇప్పుడు జనాలకి కంటెంట్ కావాలి, మా సినిమాలో కూడా అదే అందిస్తాము. మీరు చూసిన తర్వాత చెప్పండి, మా సినిమాలో కూడా చాలా బాగా సందేశం ఉంది. ఎంత పెద్ద మూవీ అయినా అందులో కంటెంట్ లేకపోతే అది వేస్టే, కానీ మాకు చిన్న మూవీ అయినా అందులో చాలా బాగా మెసేజ్ ఉంది, తప్పకుండా చూడండి. మా ఊరి రాజారెడ్డి మనసున్న మహారాజు జూనియర్ వైఎస్ఆర్ ప్లీజ్ దయచేసి మీరందరూ సపోర్ట్ చేసి మా మూవీని ఆదరించి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.